హాయ్ వ్యూస్. కృష్ణా జిల్లాలో నీరు నెమ్మదిగా అడుగంటుతో లేదు అన్నప్పుడు తగ్గటం జరుగుతూ ఉంది. ఇది నదిలో, కృష్ణానదిలో వర్షాలు లేవు అండ్ ప్రాజెక్టు నీళ్ళు వాడేసుకున్నారు, ఆటోమేటిక్ నీరు తగ్గిపోయింది కదా. అలా తగ్గిపోతున్న మూమెంట్లో వనపర్తి జిల్లాలో ఆత్మకూరు మండలం జూరాల ప్రాంతం చెందినటువంటి కొంతమంది మత్స్యకారులు నదిలో వేటకు వెళ్ళారు, చేపల వేటకి. ఇలా వెళ్ళిన సందర్భంలో వారికి సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలు కనపడ్డాయి. ఇక ఇమీడియట్గా వాటిని దేవాదాయ శాఖ వాళ్ళకి, పురావస్తు శాఖ వాళ్ళకి అప్పచెప్పారు. అయితే ఇక నేను ఇది ఎందుకు ఇస్తున్నానంటే, అక్కడ గుడి ఉందా లేదు, ప్రవాహంలో కొట్టుకున్న విగ్రహాలు వచ్చాయా అన్నది ఇప్పుడు క్రాస్ చెక్ చేయాలి. అక్కడ గుడి గనక ఉంది అంటే ఖచ్చితంగా మిగతా శిథిలాలు కావచ్చు, లేదన్నప్పుడు గుడి గనక ఉంటే ఏ విధంగా ఏంటనేది వాళ్ళు బయటికి తీయాలి. గుడి లేదు, ఈ విగ్రహాలు ఎక్కడ పైనుంచి వచ్చినాయి అనుకున్నప్పుడు అవి ఎవరైనా దుండగులు దొంగలించి ఆ రకంగా వేశారా, లేదు అన్నప్పుడు ఎక్కడైనా మన మధ్య ప్రమాదాలు జరిగేదా, లైక్ ఆవేలో వచ్చిందా, లేదు అన్నప్పుడు ఇంకేదన్నానా, అది తెలుసుకోవాలి. అన్నింటికీ మించి ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుడు కూడా అక్కడ ఉన్నాడు, శ్రీరామదాసుడు అక్కడ ఉన్నాడు, అంజనీయపుత్రుడు అక్కడ ఉన్నాడు. అది నాకు బాగా నచ్చింది. నదిలో సీతారామ లక్ష్మణులు కొట్టుకుంటూ వస్తున్నా సరే, అయ్యా నేను మీ దాసుడినయ్యా, నేను లేకుండా మీరు ఎలాగ అని చెప్పేసి హనుమంతుడు ఉన్నాడే, అది చాలా గొప్పగా అనిపించింది నాకు. అందుకే వీడియో ఇద్దాం అనిపించింది.